ఆవిడ కూడా హెచ్చరిస్తున్నాం. మొత్తానికి చూసినట్టయితే కనుక ఇంకొంతమంది వీరమహిళలు ఉన్నారు. ఏ రోజు సాయంత్రం జరగబోయే ఆ బహిరంగ సభ ఎలా ఉండబోతున్నారు? చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా అంటే కనీవిని ఎరుగని రీతిలో ఉంటుంది. ఎక్కడా ఈ రకంగా సభ జరగలేదు. ఎంతో డబ్బులు ఇచ్చి ఎన్నో రకాలుగా తీసుకొచ్చి మాయ చేసి మభ్యపెట్టి తీసుకొస్తేనే కానీ జరగని సభలను చూసాము. చాలా వరకు ఇది స్వచ్ఛందంగా వచ్చే జనాలు వస్తున్నారు కాబట్టి ఇది చూసి తరించండి. ఎలా అంటే మీరు వచ్చి కొంతమంది మంత్రులు మాత్రమే మా మీద ఆరోపణలు చేయగలుగుతున్నారు. అయితే మా జనసేన గురించి రాష్ట్రమంతా ఆలోచిస్తుంది కాబట్టి మీరు ఇంకా తిరుగు ప్రయాణం చేయొచ్చు. ఎందుకంటే మీకు సెలవు దినోత్సవాలని మేము ప్రకటిస్తున్నాం. మేము మీకు సెలవు తీసుకోండి. జై జనసేన. మా చెప్పండి, సాయంత్రం జరగబోయే భారీ బహిరంగ సభకి ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రతి ఒక్కరిని కూడా చాలా సెక్యూరిటీగా, మహిళలకి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి మహిళలే ఎంతో అభిమానం. ఆయన చెప్పారు కూడా 33% అని. అలాగే ప్రతి మహిళలకు కూడా సెపరేట్గా ఒక గ్యాలరీ లాగా కట్టి మహిళలందరినీ కూడా చాలా సెక్యూరిటీగా చూడమని చెప్పేసి అక్కడ ఉన్న మా సెక్యూరిటీ అందరికి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ మజ్జిగ ప్యాకెట్లే కానీ, ఫుడ్డే కానీ, ఏదైతే ఏది మాకు మేము ఏదైతే వాళ్ళకి సహాయకరంగా ఉండాలనుకున్నామో అలా ప్రతిదీ మేము అందజేస్తాం. మరి మొత్తానికి చూసినట్టయితే కనుక ఇక్కడ సాయంత్రం జరగబో వారాహి విజయ యాత్ర ఎంతో అద్భుతంగా జరగబోతుంది. దీనికి సంబంధించి అన్ని పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా ఇప్పటివరకు కూడా చాలా చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కానీ ఇప్పటికీ రానున్న రోజుల్లో కూడా ఏదైతే కనుక అసభ్యకర పోస్టులు పెడతా ఉన్నారో ఎవరైనా సరే, అది పవన్ కళ్యాణ్ గారి భార్య అవ్వచ్చు, వేరే వాళ్ళు అవచ్చు, ఎవరైనా ఒక మహిళ మీద ఇలా పెడితే కనుక పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి ఇప్పటికే వీర మహిళలు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ నరేష్ శ్రీనివాస్, మహా న్యూస్, ఏలూరు, జనసేన బస్సు నుంచి. కరెక్ట్, థ్యాంక్ యూ అసలు.